ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఊహ తెలిసిన కాంచి, నా చుట్టుపక్కల ఏరియాలో నేను చూసిన కొంతమంది అత్త కోడలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ప్రవర్తించిన తీరు, నేను అప్పుడు వాళ్ళకి అట్లా గొడవ జరుగుతున్నప్పుడు అట్లాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు నేను ఊహించుకున్న ఆలోచనలనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్లని ఎవరిని నిందించట్లేదు. ఫ్రెండ్స్, ఒక ఇంటికి ఒక కోడలు కొత్తగా వెళ్తుంది అంటే ఏంటి, ఒక కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లో వాతావరణాన్ని అంతటిని వదిలిపెట్టి ఒక వేరే ఇంటికి వెళ్తుంది. అక్కడ ఎవరితో వెళ్తుంది? తన భర్త మీద నమ్మకంతో వెళ్తుంది కదా. ఫ్రెండ్స్, ఫస్ట్ వెళ్ళిన కొత్తలో తను కొంచెం అన్నం తినడానికైనా ఎక్కడికి ఏ పని చేయడానికైనా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. భర్త వచ్చి అయ్యో అన్నం తిన్నవా అని అడిగి తినకపోతే తనకు కొంచెం పెట్టిండు అనుకో, మాకు ఇప్పుడు అన్నం పెట్టడం చేత కాలే కానీ ఇక భార్య రాగానే భార్యకు అన్నం పెడతాడు అని నా అత్తలు కూడా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా చూసారా ఫ్రెండ్స్, హస్బెండు తన భార్యకి ఏ పని చెప్పకుండా అంటే కొంచెం వేడి నీళ్ళు, స్నానానికి వేడి నీళ్ళు పెట్టమండు అట్లాంటి పనులు ఏమీ చెప్పకుండా కొంచెం తన పని వాటికి తను చేసుకుంటున్నాను అనుకో, అప్పుడు ఆ కూతురు తల్లి, అబ్బా నా కూతురు ఎంత అదృష్టవంతురాలో, నా అల్లుడు మన తన పని తానే చేసుకుంటాడు అంటుంది. సేమ్ అదే అత్త కోడలు, మనం పని చేయాలి అది మన ధర్మం అంతే అని అంటుంది. కానీ నీ కొడుకు పని చేస్తే అంటే అబ్బా నా కోడలు కూడా అదృష్టవంతురాలు, నా కొడుకు పని చే, నా కొడుకు కూడా పని చేసి పెడతానని అనలేకపోతుంది ఎందుకు? ఒక ఇంట్లో అత్త కోడలు కొడుకు కోడలు అందరూ కలిసినప్పుడు గొడవలు అవుతున్నాయి, వద్దులే వేరే వెళ్ళిపోదాం అని చెప్పి కొడుకు కోడలు వెళ్తుంటే వాళ్ళ అత్త ఉంటుందిగా, వద్దు మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వస్తాం, మీరున్న కాడనే మేము ఉంటాం అంటుంది. అబ్బా నిజంగా ఎంత మంచి అత్త ఉండం అంటుంది అని చెప్పేసి కలిసి ఉన్నారంటే రోజు పొట్టు పొట్టున గొడవలు పెట్టుకోవడమే, ఒక మనశ్శాంతి లేకుండా ఉండడమే. అట్లా కలిసి ఉండే ఏం సుఖం ఫ్రెండ్స్, వేరుండి వేరుండడం వేరుండి ఆ అత్తమ్మ బాగున్నారా ఏం చేస్తున్నారు అని ఎవరి మర్యాదను వాళ్ళు కాపాడుకోవచ్చు అట్లా కాదు. ఒక ఇంట్లోనే ఉండే ఇప్పటికీ గొడవలు జరిగే కుటుంబాలు ఉన్నాయి, మీకు తెలుసా ఫ్రెండ్స్? అత్త అంటే 40-45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి మహిళ డేట్ అనేది ఆగిపోవడం, లేకపోతే వాళ్ళ ఆపరేషన్స్ అయి కొంతమంది గర్భసంచి తీసేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. యవ్వనంలో ఉన్న కోడలు అంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి నెలసరి అనేది కంపల్సరీగా వస్తుంది. కొంత అందరినీ అనట్లేదు, అందరి అత్తల్ని నేను అసలు అనట్లేదు, నాకు తెలిసి నేను చూసిన వారిని నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరు తప్పుగా అనుకోకండి. కొంతమంది అత్తలు అంటారు కదా, పూజ చేసుకునే టైంలోనే గారికి వస్తుంది డేటు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంది నెలసరి అని అంటే, నీ వయసులో ఉన్నప్పుడు నీకు రాలేదా, నీ కూతురు లాంటిది కాదా అని నేను ఎప్పుడన్నా ఆలోచించొద్దా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఒక కూతురు తప్పు చేసింది అనుకో, అట్లా నువ్వు ఎందుకు మాట్లాడినో అట్లా మాట్లాడొద్దు కదమ్మా, మంచిగా మాట్లాడాలి, అట్లా చెప్పడం తప్పు అని నీ కూతురికి నువ్వు సజెషన్ ఇస్తావు. అదే నీ ఇంటికి ఒక కొత్త కోడలు వచ్చేదని చిన్న తప్పు చేయగానే ఎమ్మటే తను వెళ్ళి నీ కొడుకు చెప్తావు, అదే ఇట్లా కరెక్ట్, అది కూడా నీ బిడ్డ లాంటిదే కదా, వెళ్ళి ఇట్లా చేయొద్దామా అట్లా చేయని చెప్పలేకపోతున్నావు ఎందుకు? ఈ కూతురు తరపు అత్తగారింటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే, అమ్మో నా కూతురు వాళ్ళ అత్తమామ వచ్చారని చెప్పి అన్ని రకాల సపర్యలు చేసి మర్యాదించి గౌరవిస్తాం. ఎందుకంటే అక్కడ మన కూతురు ఉంది, మన కూతురుని మంచిగా చూసుకోవాలి కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలని చూసుకుంటాం. సేమ్ అదే ఆ టైంలో కోడలు తల్లిదండ్రులు ఎప్పుడైనా వచ్చారనుకో, ఆ టైంలోనే నువ్వు కోడలతో గొడవ పెట్టుకున్నావు అనుకో, ఆమెతో గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళ అమ్మలతో ఎందుకు మాట్లాడాలి అని మాట్లాడకుండా వాళ్ళతో ఏం చేయకుండా అసలు సంబంధం లేకుండా మొహం ఎంతలా అని పెట్టుకుని ఉండేటువంటి అత్తలు కూడా ఉన్నారు. నాకు నా కోడలుగా గొడవైంది, వచ్చిన వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, ఆ తల్లి కూడా మా బాధపడుతుంది కదా అని ఒకసారి ఆలోచించొద్దా ఫ్రెండ్స్? ఇంకా కోడళ్ళ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. కొంతమంది కోడళ్ళు అత్తలు కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోయి అత్తలు మంచిగా ఉండడం వల్ల కోడళ్ళు తిరిగి వాళ్ళని అనడం, వాళ్ళు మంచోళ్ళే అయినా కానీ వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోవడం అట్లాంటివి నేను చూశాను ఫ్రెండ్స్. కోడలు కూడా అందరూ మంచోళ్ళు ఉన్నారని నేనైతే ఒప్పుకోను ఫ్రెండ్స్. ఎందుకంటే నా కాలం ముందే అత్త కోడలు, అత్త మంచిదైనా సరే ఆమెని తిట్టడం, ఆమె మీద మాటలు చెప్పడం, అత్త మామ గొడవలు పెట్టే కుటుంబాన్ని కూడా నేను చూశాను ఫ్రెండ్స్. మంచి అత్తల విషయానికి వద్దాం. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది ఫ్రెండ్స్, ఆంటీకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరూ జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబ్స్ చేస్తారు. అన్నే వాళ్ళు జాబ్స్ చేయకముందు నుంచి కూడా ఆంటీ వాళ్ళకు వచ్చిన సంపాదనలో కంపల్సరీగా కొంచెం గోల్డ్ అని కొంచెం ఫ్లాట్స్ అని ఏదో ఒకటి కొంటూ ఉంటారనమాట. అలా కొన్నప్పుడు ఆంటీ నా కూతురుకు ఒకటి, నా కోడలకు ఒకటి, నా కూతురుకు ఒక తాడు, నా కోడలకు ఒక చైన్, నా కూతురుకు ఒక హారం, నా కోడలకు ఒక హారం అని చెప్పి కొనేది. పెళ్ళి కూడా కాలేదు కదా, అప్పుడే కొంటున్నారు ఏంటంటే, ఎప్పటికైనా వచ్చింది కదా కోడలు అని చెప్పి. ఇప్పటికీ అలాంటి అత్తలు ఉన్నారా ఫ్రెండ్స్? ఇంకా కొంతమంది అత్తలు అయితే
నాకు చేతనే, నువ్వెందుకు చేస్తానవే, వదిన ఉందిగా వదిన చేస్తుందిలే నువ్వు కూర్చో అని అంటే, లేదు నాకు చేతనవుతుందిగా నేను చేస్తాను, నాకు చేత కానప్పుడు అది చేసి పెట్టిద్ది అంటే, మనం ఇప్పుడు చేస్తేనే కదా వాళ్ళు మనకు అప్పుడు చేసేది అని ఆలోచిస్తుంది ఒక అత్త. అలాంటి అత్తలు ఇప్పుడు కూడా ఉన్నారా? నాకు ముందునే అన్నీ కొనుంచి అత్త గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకొకళ్ళు పెళ్ళి అయినాక కూడా ఆంటీ ఎటు వెళ్ళినా కానీ తనేం తీసుకుంటే, తను ఒక బట్టలు కొంటుందంటే నా కోడలికి కూడా అని చెప్పేసి, పిల్ల ఆమెకి కూతురు లేరు, కొడుకులు ఇద్దరు కొడుకులే, నా కోడలికి కూడా అని చెప్పేసి తను ఏది తీసుకున్నా కానీ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, అయినా సరే నా కోడలకు ఒక చీర నాకు ఒక చీర ఏది తీసుకున్నా ఆంటీ సమానంగా తీసుకుంటుంది. అలాంటి అత్తలు కూడా ఇప్పుడు ఉన్నారా? ఒక ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్, వాళ్ళు అటువైపు మా మమ్మీ వాళ్ళ ఇంటికి అటువైపు ఇటువైపు ఉంటారనమాట. ఇద్దరు కూడా రెండు కుటుంబాలు కూడా అన్నయ్యలు వాళ్ళ అక్క కూతుర్లను చేసుకున్నారు అంటే మ్యాండ్రికం అనమాట. ఇటువైపు ఆంటీ వాళ్ళేమో అమ్మ మనవరాలు మంచిగా కలిసి ఉంటారు ఫ్రెండ్స్. మంచిగా అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికేగా నేను వచ్చింది అనేసి అన్నట్లుగా ఆ అమ్మాయి ఉంటుంది, ఆ ఆంటీ కూడా మా మనవరాలు అన్నట్టు ఇద్దరు కలిసి ఎంతో మంచిగా ఉంటారు. ఇటువైపు ఉన్న వాళ్ళది సేమ్ అదే రిలేషన్, కానీ వీళ్ళు అమ్మమ్మ మనవరాలకి వీళ్ళిద్దరికి మాత్రం ఎప్పుడు పడదన్నమాట. ఏది అయిన వాళ్ళని చేసుకుంటే మంచిగా చూసుకుంటారు, బయట వాళ్ళని చేసుకుంటే మంచిగా చూసుకోరు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లేం లేదు ఫ్రెండ్స్, కంపల్సరీగా మనుషుల ఆలోచన మనుషుల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, కానీ అయిన వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా మంచిగా ఉండేటోళ్ళు కూడా బయట వాళ్ళలో మంచిగా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. సంసారం ఒక చదరంగం అని ఒక సినిమా ఉంటుంది, అందులో తండ్రి కొడుకులకి కూడా వచ్చి వాళ్ళు విడిపోవడం అనేది ఒక స్టోరీ లాగా జరుగుతుంది. ఆ స్టోరీలో లాస్ట్కి మళ్ళీ అందరూ కలిసినప్పుడు సుహాసిని లేదు కలిసి ఉంటే మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పేసి వేరే ఉండి వారం వారం వచ్చిపోవడం ఇట్లా చేస్తూ ఉన్నారు. నా దృష్టిలో నేనేమనుకుంటా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కలిసి ఉండి తిరిగి రాని మాటలు, గొడవలు పెట్టుకొని తిరిగి తీసుకోలేని పెద్ద పెద్ద మాటలు అనుకొని వాటిని, అయ్యో నేను నా లైఫ్లో ఇట్లా నన్ను అన్నది అని చెప్పి అత్త కానీ ఇట్లా నన్ను అన్నదాని కోడలు కానీ ఎవరు అట్లా అనుకోకుండా బాధపడకుండా వేరుండి ఆ అత్తమ్మ బాగున్నారా, ఆ బాగున్నావు అమ్మ అని ఇట్లా మాట్లాడుకుని ఎవరి మర్యాదను వారు కాపాడుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గొడవలు లేని కుటుంబాలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు ఉంటే మంచిది. గొడవలు వచ్చే కుటుంబాల గురించి నేను చెప్తున్నా, అట్లా అందరూ విడిపోవాలని అయితే నేను అనట్లేదు. అందరు అత్తల గురించి చెప్పిన, మరి మీ అత్త గురించి చెప్పవేంటి అని ఏమన్నా అడుగుతారో ఏమో అని నేను ముందే చెప్తున్నా ఫ్రెండ్స్. మా అత్తమ్మ అయితే ఇప్పటికి నా మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ ఏమవుతుంది. ఈ 6 ఇయర్స్లో నేను ఎప్పుడు అత్తమ్మ లేనప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంటి ముందు వెళ్ళి ఊడ్చి చల్లడం ముగ్గేయడం అట్లాంటివి అయితే నేను చేయలేదు ఫ్రెండ్స్. అంటే నేను ఎప్పుడు ఇంట్లో పని కానీ బయట పని ఎప్పుడు ఏమి చెప్పేది కాదు, నాకు చేయలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంతవాటికి నేను ఎప్పుడు కూరలు వంట సెక్షన్కి మాత్రం నేను వెళ్ళలే ఫ్రెండ్స్. ఇది ఇంకా మా అత్తమ్మ గురించి ఈ 2 ముక్కల్లో చెప్పాను, మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ, టేక్ కేర్.